హలో ఫ్రెండ్స్, ప్రైజ్ ది లార్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీక్ మరియు లాస్ట్ వీక్ ఈ యొక్క కార్యక్రమాన్ని మిస్ అయ్యారు కదా. అందుకని ఈరోజు కొత్త కొత్త పాటలతో, మంచి లెసన్తో, స్టోరీస్తో మీ ముందుకు వచ్చేసాం. ఇంకా లేట్ చేసుకోకుండా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. చిన్న ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి, చేతులు జోడించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం వేసా మీకు వందనాలు ప్రభా. ఈ ఆదివారం ప్రభా ఇలాగనైనా నీ సన్నిధిలో చేరినైనా నీ స్తుతించి ఆరాధించే భాగ్యాన్ని మాకు దయచేసినందుకు మీకు వందనాలు ప్రభా. ఈ బ్లెస్సింగ్ కిడ్స్ కార్యక్రమంలో ప్రభా వేసా ఇలాగ మా చిన్నబడి ప్రభా నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ నాయనా ఏసీంకున్నాయన నీకు దగ్గర అవుతున్నాయన ఆ కారణాన్ని బట్టి మమ్మల్ని అందరూ దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. భయంకరమైన రోజుల్లో ప్రభా ఎప్పుడు నాయన ఏం సంభవిస్తుందో తెలియని ప్రభా ఈ రోజుల్లో ప్రభా మీరు మాకు ఇస్తున్న క్షేమాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. కాపుదని బట్టి మీకు వందనాలు ప్రభా. ఇంకున్నాయన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి ఆయన. ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారో ప్రభా ప్రతి ఒక్కరిని దీవించండి. ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో ప్రభా ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఇంకున్నాయన నన్ను ఐజిన్ కూడా దీవించిన ఆయన వారికి ఎలా బోధించాలో ప్రభా మీరు మాకు నేర్పించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఆది నుంచి అంత వరకు మీరే తోడయండి ప్రభా. ఏ ఆటంకంనైనా కలగకుండా నాయన మీరే తోడయండి ప్రభా. నీ ఆత్మదీక్షలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఇక్కడ పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి, జ్ఞానంతో వారిని నింపమని ప్రార్థన చేస్తాం నాయన. ఈ కార్యక్రమంలో జరగబోతున్న ప్రతి ఒక్క సెగ్మెంట్ నాయన మీరు తోడేయండి ప్రభా. ఏసే నీకు మహిమకరంగా జరిగించుకోమని ప్రార్థన చేస్తున్నాయన. ఈ చిన్న ప్రార్థన మీ సన్నిధిలో చేర్చుకోమని ఏసునామని అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. రెండు పాటలు పాడుకుందాం. మనకెంతో ఇష్టమైన పాట, బలము బలము నా బలము ప్రభు ఏసే. బూస్ట్ కాదు, హార్లిక్స్ కాదు, బాన్విటా కాదు, మాంసం కాదు, చికెన్ కాదు, మటన్ కాదు. మరి దేని వల్ల మనం బ్రతుకుతాం? జీవాహారం వల్ల మనం బ్రతుకుతాం కదా. బలము బలము నా బలము ప్రభు ఏసే అని పాట పాడుతూ దేవనామం పొందుతాం. బలము బలము నా బలము ప్రభు ఏసే, బలము బలము నా బలము ప్రభు క్రీస్తే, బలము బలము నా బలము ప్రభు ఏసే, బలము బలము నా బలము ప్రభు క్రీస్తే. బూస్ట్ కాదు, బాన్విటా కాదు, మాంసం కాదు, రొట్టె ముక్కలు కానీ కాదు. బూస్ట్ కాదు, బాన్విటా కాదు, మాంసం కాదు, రొట్టె ముక్కలు కానీ కాదు. వాక్యమనే జీవాహారమే మా బలము, వాక్యమనే జీవాహారమే మా బలము. బలము బలము ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు లాస్ట్ వీక్ మనం నేర్చుకున్నాం కదా కొత్త పాట, ఏసయ్య నాతో ఉండగా గొప్ప కార్యములు ఎన్నో చేసేదాము. ఆ పాట అందరికీ వచ్చు కదా, యాక్షన్ కూడా వచ్చు కాబట్టి అందరూ మీ ప్లేసెస్లో నించండి. మేము కూడా పాట పాడుతూ యాక్షన్ చేసినప్పుడు మీరు కూడా మాతో పాటు కలిసి పాట పాడండి, యాక్షన్ కూడా చేయండి. ఏసయ్య నాతో ఉండగా గొప్ప కార్యములు ఎన్నో చేసే, అడ్డు వచ్చిన సులువుగా ఓడింతుము. సాతానుడు అడ్డు వచ్చిన సులువుగా ఓడింతుము. ఏసయ్య నాతో ఉండగా గొప్ప కార్యములు ఎన్నో చేసెదము. సాతానుడు అడ్డు వచ్చిన సులువుగా ఓడింతును. సాతానుడు అడ్డు వచ్చిన సులువుగా ఓడింతును. ఇంట్లో ఉన్న స్కూలుకెళ్ళిన ట్యూషన్లోనైనాను, ప్లే గ్రౌండ్లోనైనాను, ప్రతీక్షణ మాట్లాడి ఆయనకు ఇష్టముగా జీవింతును, ఆయనకు ఇష్టముగా జీవింతును. ఏసయ్య నాతో ఉండగా గొప్ప కార్యములు ఎన్నో చేసెదను. సాతానుడు అడ్డు వచ్చిన సులువుగా ఓడి
అడ్డు వచ్చినా సులువుగా ఓడింతును. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకో పాట నేర్చుకుందాం. ఈ వీక్ కొత్త పాట. ఈ పాట చాలామందికి తెలుసు, ఇంగ్లీష్ సాంగ్, చాలా బాగుంటుంది. జీజస్ యువర్ మై సూపర్ హీరో, యువర్ మై స్టార్, మై బెస్ట్ ఫ్రెండ్. చాలామందికి తెలుసు, హీఈస్ ద వన్ హూ మేక్స్ సన్షైన్, హీఈస్ ద వన్ హూ పుట్స్ ద మూన్ ఇన్ ద స్కై, హీఈస్ ద వన్ హూ హంగ్ ద స్టార్స్ వన్ బై వన్. ఇంగ్లీష్ సాంగ్ అందరికీ తెలుసు కదా. ఇప్పుడు ఈ పాట పాడుకుందాం. వచ్చిన వాళ్ళు కలిసి పాడండి, రాని వాళ్ళు నేను పాడుతున్నప్పుడు నాతో పాటు కలిసి పాడండి. సెకండ్ టైం నాతో నేర్చుకోండి. He's the one who makes the sun shine. He's the one who put the moon in the sky. He's the one who hung the stars one by one. He's the one who makes the sun shine. He's the one who put the moon in the sky. He's the one who hung the stars one by one. He's the one who makes the birds sing. He's the one who makes you dream so high. He's the one who makes me smile day by day. Jesus, you're my superhero. You're my star, my best friend. Jesus, you're my superhero. You're my star and my best friend. Superman, yeah, better than Superman, yeah, better than Batman, yeah, better than anyone. Jesus, you're my superhero, you're my star, my best friend. Jesus, you're my superhero, you're my star and my best friend. Okay friends, పాట బాగుంది కదా, అందరికీ నచ్చింది కదా. ఇప్పుడు దీని యాక్షన్ కూడా చాలా బాగుంటుంది. దీని యాక్షన్ నేనే చేశాను. నాతో పాటు స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, బ్యాట్మ్యాన్ కూడా నాతో పాటు కలిసి యాక్షన్ చేశారు. ఇప్పుడు యాక్షన్ సాంగ్ చూద్దామా? ఓకే ఫ్రెండ్స్, యాక్షన్ నచ్చింది కదా. ఇంకోసారి ఒకసారి చూసేద్దామా? ఇప్పుడు మీరు కూడా మీ ప్లేసెస్లో నుంచండి, నాతో పాటు కలిసి యాక్షన్ చేయండి.
ఇప్పుడు క్విజ్ టైం లోకి మనం వెళ్ళిపోదాం. లాస్ట్ వీక్ గ్యాప్ వచ్చింది కదా, సో ఈ వీక్ ఈ క్విజ్ ని మార్కు సువార్త 11 నుంచి 16 అధ్యాయాల వరకు ఈ క్విజ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దాన్ని కంటిన్యూ చేద్దాం. ఓకే, క్విజ్ లో ఫస్ట్ క్వశ్చన్, ఒకని మీద విరోధం ఏమైనను కలిగిన ఎడల ఏమి చేయాలని యేసు చెప్పెను. ఫస్ట్ క్వశ్చన్, ఒకని మీద విరోధం ఏమైనను కలిగిన ఎడల ఏమి చేయాలని యేసు చెప్పెను. 8008777744 నెంబర్కి కాల్ చేయండి ఆన్సర్ తెలిసిన వాళ్ళు. హలో, ప్రైజ్ ద లార్డ్. హలో, ప్రైజ్ ద లార్డ్ అక్క. మీ పేరు? తుషార్ అక్క. తుషార్, బాగున్నావా తుషార్? బాగున్నానక్క. లాస్ట్ వీక్ మిస్ అయ్యావు కదా క్విజ్ని. అవునక్క. ఓకే, ఆన్సర్ చెప్తావా? ఒకని మీద విరోధం ఏమైనను కలిగిన ఎడల ఏమి చేయాలని యేసు చెప్పాను. నిలబడి ప్రార్థన చేయాలక్క. నిలబడి ప్రార్థన చేయాలా? దాని తర్వాత ఇంకేమన్నా ఉందా? ఓకే, ఫుల్ ఆన్సర్ చూద్దాం. కంప్లీట్ ఆన్సర్ ఏంటంటే, ఒకని మీద విరోధం ఏమైనను మనకు కలిగిన ఎడల ఏం చేయాలని యేసు చెప్పి దానికి ఆన్సర్. ఓకే, నిలబడి ప్రార్థన చేయనప్పుడు క్షమించమని యేసు చెప్పాను. ఓకే, క్విజ్లో సెకండ్ క్వశ్చన్, బీద విధవరాలు కానుక ఎంత? బీద విధవరాలు వేసిన కానుక ఎంత? హలో, ప్రైజ్ దిలండి. పేరు? ఉదయ్ చరణ్. ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నావు? ఓకే, ఏ క్లాస్ చదువుతున్నావు ఉదయ్ చరణ్? సెవెంత్ క్లాస్ అక్క. ఓకే, ఆన్సర్ చెప్తావా? బీద విధవరాలు వేసిన కానుక ఎంత? రెండు కాసులు అక్క. రెండు కాసులు, వెరీ గుడ్. దీనికి ఆన్సర్ రెండు కాసులు. ఆమెకున్నదంతా ఇచ్చేసింది కదా. ఆ రెండు కాసులు వేసినప్పుడు వేసేయమంటారు, ఇది వేసిన అందరిలో ఈమె కానుకే గొప్పది అన్నప్పుడు వాళ్ళందరూ ఏమంటారు? ఈమె కానుకే గొప్పది అన్నప్పుడు మేము ఇంత వేసామో, ఆమె కొంచెం వేసింది, ఈయనేంటి ఇలా అంటున్నారు అన్నప్పుడు వారికి కలిగిన దాంట్లో కొంచెమే వాళ్ళు వేశారు. కానీ ఈ బీద విధవరాలు తనకున్నదంతా వేసేసిందంట ఈ రెండు కాసులు. సో దీనికి ఆన్సర్ రెండు కాసులు. థర్డ్ క్వశ్చన్, ఏసు తల మీద పోయబడిన అత్తరు పేరు ఏమిటి? ఏసు తల మీద పోయబడిన అత్తరు పేరు ఏమిటి? హలో, ప్రైజ్ ది లార్డ్. ఉదయ్ చరణ్, మళ్ళీ ఫోన్ చేసావా? ఓకే, ఆన్సర్ చెప్తావా? ఏసు తల మీద పోయబడిన అత్తరు పేరు ఏమిటి? ఫాగ్గా జటామాంసి అత్తరు గుడ్డి. అచ్చ జటామాంసి, ఓకే, కరెక్ట్ ఆన్సర్. ఏసు తల మీద పోయబడిన అత్తరు పేరు అచ్చ జటామాంసి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. పేతురు ఎవరి చెవిని తెగ నరికాడు? నీ పేరు? ఓకే, ఆన్సర్ చెప్తావా? పేతురు ఎవరి చెవిని తెగ నరికాడు? ఏ సైనికుడు? భారతదేశ సైనికుడా చైనా సైనికుడా? మల్కు, కరెక్టే. కానీ మల్క్ అనేది లేదు, కానీ మల్క్ ఎవరో ఉంది మార్కు సువార్తలో. ఓకే, ఆన్సర్ చూద్దాము. ఈ ఫోర్త్ క్వశ్చన్, పేతురు ఎవరి చెవిని తెగ నరికాడు? ప్రధాన యాజకుని దాసుని యొక్క చెవిని తెగ నరికాడు యొక్క పేతురు. దాసుని పేరు మల్కు, ప్రధాన యాజకుని దాసు మల్కు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. ఏ రంగు వస్త్రము యేసుకు ధరించారు? హలో, ప్రైజ్ ది లార్డ్. హలో, ప్రైజ్ ది లార్డ్. నీ పేరు? తుషార్ అక్క. తుషార్, ఫస్ట్ క్వశ్చన్ మళ్ళీ వచ్చావా? ఓకే, ఆన్సర్ చెప్తావా? ఏ రంగు వస్త్రము యేసుకు ధరించారు? ఊదారంగు వస్త్రం. ఊదారంగు వస్త్రం, ఆన్సర్ కరెక్టే. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. నమ్మి బాప్తీస్మం పొందిన వానికి ఏమి లభించును? నమ్మి బాప్తీస్మం పొందిన వానికి ఏమి లభించును? హలో, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అక్క. నీ పేరు? నా పేరు ఎలియోరా అక్క. ఎలియోరా, ఎలా ఉన్నావు? ఓకే, ఆన్సర్ చెప్తావా? నమ్మి బాప్తీస్మం పొందిన వానికి ఏమి లభించును? రక్షణ, వెరీ గుడ్ ఎలియోరా. మార్కు సువార్త 16:16 వచనంలో ఈ మాట ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. లాస్ట్ క్వశ్చన్, ఏసు యొక్క సిలువను ఎవరు మోశారు? ఏసు యొక్క సిలువను ఎవరు మోశారు? హలో అక్క. హలో, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తుషారా? లోకేష్. తుషార్ అనిపించింది. ఓకే, లోకేష్ ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు? ఓకే, ఏ క్లాస్ చదువుతున్నావు లోకేష్? ఫోర్త్ క్లాస్.
ఓకే ఆన్సర్ చెప్తావు యేసు యొక్క సిలువను ఎవరు మోసారు సీమోను ఏ సీమోను ఓకే సీమోను ముందు ఒక పేరు ఉంది సరే నేను చెప్తాను కురేనీయుడైన సీమోను కురేనీయుడైన సీమోను ఈయన యేసు యొక్క సిలువని మోస్తాడన్నమాట ఓకే ఇది ఈ రోజు క్విజ్ మనం లెసన్ టైంలోకి వెళ్ళిపోదాం మీరోజు కంఠత వాక్యం సామెతలు 17వ అధ్యాయము 17వ వచనం సామెతలు 17వ అధ్యాయము 17వ వచనం నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును దుర్దశలో అట్టివాడు సహోదరుడిగా నుండును ఇది ఈరోజు కంఠత వాక్యం ఈరోజు కంఠత వాక్యం యొక్క మీనింగ్ అందరికీ అర్థమయ్యే ఉంటుంది నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును దుర్దశలో అట్టివాడు సహోదరుడిగా ఉండును సో ఈరోజు నాకు టాపిక్ ఏంటంటే ట్రూ ఫ్రెండ్షిప్ ఆర్ క్వాలిటీస్ ఆఫ్ ఎ గుడ్ ఫ్రెండ్ మనందరికీ ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టం కదా మన ఇంట్లో ఫ్యామిలీ తర్వాత మనకి ఫ్రెండ్సే కాబట్టి మనకు ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ అంటే మనం ఏం చేస్తాం వాళ్ళతో ఆడుకుంటాం వారితో సీక్రెట్ షేర్ చేసుకుంటాం వాళ్ళకి హెల్ప్ చేస్తాం ఏమైనా కావాలంటే వాళ్ళని మనం ప్రేమిస్తాం కదా ఈరోజు నిజమైన స్నేహితుడిగా ఉండాలి అంటే ట్రూ ఫ్రెండ్షిప్ ఆర్ క్వాలిటీస్ ఆఫ్ ఎ గుడ్ ఫ్రెండ్ ఒక నిజ స్నేహితునికి మంచి స్నేహితునికి ఉండాల్సిన లక్షణాలు నేను చెప్పాలనుకుంటున్నాను మంచి స్నేహితునికి ఉండాల్సిన లక్షణాలు చూజింగ్ ఎ ఫ్రెండ్ ఇప్పుడు ఈ క్వాలిటీస్ని బట్టి నేను చెప్పిన లక్షణాలు బట్టి మీరు కూడా మీ యొక్క ఫ్రెండ్స్ని చూస్ చేసుకోవాలన్నమాట ఇలా నేను చెప్పిన లక్షణాలను బట్టి మంచిగా ఉన్న వాళ్ళని చూస్ చేసుకోవాలి చాలామంది ఫ్రెండ్స్ ఎలా ఉంటారంటే వాళ్ళు అవసరం ఉన్నప్పుడు వస్తారు అవసరం తీరిపోయినప్పుడు వెళ్ళిపోతారు కొంతమంది అలా ఉంటారు కదా అలా ఉండకూడదు నిజమైన ఫ్రెండ్ అంటే ఎప్పుడైనా మనతోనే ఉండాలి సో ఫ్రెండ్షిప్ ట్రూ ఫ్రెండ్షిప్ ఏసే నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు కదా మన కోసం ప్రాణం పెట్టాడు ఆయన సో ఈరోజు నేను కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను ఫస్ట్ పాయింట్ ఏంటంటే అన్కండిషనల్ లవ్ మన ఫ్రెండ్స్ అంటే మనకి చాలా ఇష్టం కదా విడవక ప్రేమించును అని ఇందాక మనం చదువుకున్నాం కదా కంఠత వాక్యంలో సామెతలు 17:17 ఒకసారి మళ్ళీ మనం చదివితే ఆ ఫస్ట్ లైన్లో ఏముంటుందంటే నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును అని ఉంది కదా అన్కండిషనల్ లవ్ మనల్ని విడిచిపెట్టకుండా ప్రేమిస్తాడంట ఎవరు నిజమైన స్నేహితుడు కొంతమంది ఎలా ఉంటారంటే సమ్ పీపుల్ మే లీవ్ కదా కొంతమంది మధ్యలో వదిలేస్తారు మనల్ని వదిలేసి అంటే వాళ్ళు వదిలేయడం కాకపోయినా మనం కూడా కొన్ని కొన్నిసార్లు స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ మారినప్పుడు ఫ్రెండ్షిప్ మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చేస్తుంది అట్లా విడవకుండా ప్రేమించే వాళ్ళే నిజమైన స్నేహితులు బైబిల్లో నుంచి కూడా చాలా నేను కొన్ని ఫ్రెండ్షిప్స్ ఇన్ ద బైబిల్ అనుకుంటున్నప్పుడు కొన్ని ఫ్రెండ్షిప్స్ వచ్చాయన్నమాట అయితే దాంట్లో ఈ యొక్క ప్రేమని సూచించే ఒక ఫ్రెండ్షిప్ ఏంటంటే రూత్ అండ్ నయోమి రూతు నయోమి స్టోరీ మనందరికీ తెలుసు కదా వాళ్ళు అత్త కూడలే కానీ వారి మధ్యలో ఒక ఫ్రెండ్షిప్ లాంటిది అనమాట ఎందుకంటే ఓర్ప ఆ యొక్క నయోమిని వదిలేసి వెళ్ళిపోతుంది కానీ రూతు నయోమి దగ్గరే నేను నీ దగ్గరే ఉంటాను నీ ప్రజలే నా ప్రజలు నీ దేవుడే నా దేవుడు నేను విడిచిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళనని నయోమి పట్ల తన ప్రేమని తనకి చూపిస్తుంది కదా విడిచిపెట్టకుండా తను ప్రేమించి నేను నీ దగ్గరే ఉంటాను నీకు సహాయంగా నీకు తోడుగా ఉంటాను అని నయోమితో చెప్తుంది ఇది కదా అన్కండిషనల్ లవ్ అంటే ఇది ఫ్రెండ్షిప్ అంటే కదా కొంతమంది మనల్ని విడిచిపెట్టి మధ్యలో వెళ్ళిపోతూ ఉంటారు మన సిచ్యువేషన్ ఏదైనా కూడా ఎప్పుడు మనతోనే ఉండి మనకు తోడుగా ఉండి మనకు సహాయంగా ఉండి మనకి అలా ఎప్పుడు మన వెనకాలే ఉండేవాళ్ళే నిజమైన ఫ్రెండ్ కదా చాలామందిని చూస్తాం మనం నిజమైన ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ పెద్ద అయ్యే వరకు కూడా అలాగే ఉంటారు అని చూసి చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా మనం కూడా అలాంటి ఫ్రెండ్షిప్ని కలిగి ఉండాలి అలాంటి ఫ్రెండ్స్ని మనం చూస్ చేసుకోవాలి ప్లస్ మనం కూడా అలాంటి ఫ్రెండ్ లాగా ఉండాలి ఓకేనా ఇంకా సెకండ్ పాయింట్లోకి వెళ్దాం సపోర్ట్ డ్యూరింగ్ ట్రయల్స్ ఆర్ ప్రాబ్లమ్స్ సపోర్ట్ డ్యూరింగ్ ట్రయల్స్ ఆర్ ప్రాబ్లమ్స్ అంటే మనకి కష్టాలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు శ్రమలు వచ్చినప్పుడు మనకి ఎప్పుడు తోడుగా ఉండేవాళ్ళే ఫ్రెండ్స్ సామెతలు 17:17 ఇంద కంఠత వాక్యం చదువుకున్నాం కదా కంఠత వాక్యంలో సెకండ్ లైన్ చూస్తే దుర్దశలో అట్టివాడు సహోదరుడిగా నుండు దుర్దశ అంటే మనం చాలా దిగజారిన పరిస్థితులకి వెన్ వీఆర్ డౌన్ ఆర్ సెల్స్ అంటే ఎప్పుడైతే మనం ప్రాబ్లమ్స్లో ఉంటామో ట్రబుల్స్లో ఉంటామో ట్రయల్స్లో ఉంటామో ఎప్పుడైతే మనకు కష్టాలు వస్తాయో శ్రమలు వస్తాయో మనకి అండగా నిలుస్తారు కదా వాళ్ళే మనకి నిజమైన స్నేహితులు కొంతమంది ఏంటంటే మన దగ్గర ఎక్కువ డబ్బు వాళ్ళకి కావాల్సిన మన దగ్గరకు అనిపించే అనుకో వెంటనే మన దగ్గరకు వచ్చేస్తారు కొంతమంది ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు చెప్పనా వాళ్ళు మన స్కూల్లో ఉంటారు కదా వాళ్ళు అప్పటి వరకు గొడవ పెడుతూ ఉంటారు ఏదైనా ఎగ్జామ్ టైం వచ్చేసరికి ఫ్రెండ్స్ అయిపోతారు ఎగ్జామ్ టైంలో ఫ్రెండ్స్ ఎందుకు అవుతారంటే
ఎగ్జామ్స్ లో ఆన్సర్స్ కావాలి కదా మరి వాళ్ళకి అందుకనే ఫ్రెండ్స్ అయిపోతారు ఇలా అవసరానికి చాలా మంది ఫ్రెండ్స్ చేసుకుంటారు అలా మనం ఉండకూడదు నిజమైన స్నేహితుడు ఏంటంటే మనం కష్టాల్లో ఉన్నా శ్రమల్లో ఉన్నా బాధల్లో ఉన్నా ఏ టైం లోనైనా కూడా మనకి తోడుగా ఉండాలి ఆయన నిజమైన స్నేహితుడు ఇక్కడ బైబిల్ లో నుంచి మనం చూస్తే డేవిడ్ అండ్ జోనాథన్ మనందరికీ తెలుసు కదా ద బెస్ట్ ఫ్రెండ్షిప్ ఇన్ బైబిల్ అంటే డేవిడ్ అండ్ జోనాథానే వీళ్ళిద్దరి మధ్య స్నేహం అసలు నిజంగా ఇన్స్పిరేషన్గా ఉంటారనమాట వీళ్ళిద్దరూ ఒక ఫ్రెండ్స్ ఉండాల్సిన లక్షణాలన్నీ వీళ్ళిద్దరిలో మనకు కనిపిస్తూ ఉంటాయన్నమాట ఈ డేవిడ్ జోనాథన్ స్టోరీ మనందరికీ తెలుసు కదా సౌలు దావీదు ఎప్పుడైతే గొలియాతును చంపేస్తాడో వాళ్ళందరూ ఏమంటారంటే దావీదుకి 10,000 జయము సౌలుకి 1,000 దావీదుకి 10,000 అని అన్నప్పుడు వాళ్ళు ఈ సౌలు ఈ యొక్క దావీదు మీద కోపం పెట్టేసుకుంటాడు జెలసీ అనమాట జెలసీ ఫీలింగ్ అంటారు కదా కుళ్ళు వచ్చేస్తుంది అనమాట ఈ సౌలు ఇలా కుళ్ళు వచ్చేసినప్పుడు ఇంకా దావీదును ఎలాగైనా చంపేయాలని ప్లాన్ వేస్తాడనమాట ప్లాన్ వేసినప్పుడు ఈ యొక్క యోనాథాను దావీదు ముందు నుంచే బెస్ట్ ఫ్రెండ్స్ కదా అయితే ఈ యొక్క దావీదు చనిపోవాలని యోనాథానికి అస్సలు లేదనమాట సో యోనాథన్ ఏం చేసేవాడు సౌలు ఎప్పుడు ఏ ప్లాన్ వేసినా దావీదును ఎప్పుడు చంపేయాలని ప్లాన్ వేసినా కూడా ఆ యొక్క ప్లాన్ని ఈ దావీదుకి వెళ్ళి చెప్పేసేవాడు ఇదిగో మా నాన్నని చంపేయాలని చూస్తున్నాడు నువ్వు అర్జెంటుగా ఎక్కడికన్నా పారిపో ఎక్కడికన్నా వెళ్ళిపోయి దాక్కో మా నాన్నని చంపేయాలని చూస్తున్నాడు అని చెప్పినప్పుడు దావీదు వెంటనే వెళ్ళి పారిపోయేవాడు అలా చాలా సందర్భాలు దావీదు తన జీవితాన్ని రక్షించుకున్నాడు ఎవరి వల్ల ఓన్లీ యోనాథన్ వలన కదా యోనాథన్ చెప్పకపోతే ఏదో ఒక ప్లాన్ వేసి సౌలు వచ్చి దావీదుని చంపేసేవాడు కదా అలా ఈ యోనాథను దావీదుని విడిచిపెట్టేసి సౌలు వైపు వెళ్ళిపోయి ఇదిగో నేను దావీదుని నీకు అప్పగిస్తాను అని చెప్పచ్చు అలాగా అలా చెప్పకూడదు కదా నిజమైన స్నేహం అక్కడే కనిపిస్తుంది బాధల్లో కష్టాల్లో శ్రమల్లో వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోతారు అలా కాదు ఎప్పుడైతే మన ఫ్రెండ్స్ ఇబ్బందిలో ఉంటారో కష్టాల్లో ఉంటారో బాధల్లో ఉంటారో మనం వారి దగ్గరికి వెళ్ళి వారికి కావాల్సిన అవసరతను తీర్చాలి తీర్చి ఏసే ప్రేమను వారికి కనపరచాలి మా ఏసే ఎలా చేస్తారు మా ఏసే ఎదుటి ప్రేమించమన్నారు ఎవరైనా కష్టాల్లో ఉంటే వారిని ఆదరించమన్నారు ప్రేమించమన్నారు ధైర్యపరచమన్నారు అందుకనే మేము ఎలా చేస్తామని మన ద్వారా ఏసే ప్రేమ వారికి కనిపించాలి అలా మనం సపోర్ట్ చేయాలన్నమాట మన ఫ్రెండ్స్ని నేను చిన్న స్టోరీ చెప్పాలనుకుంటున్నాను అందరికీ ఎలుగుబంట్లు తెలుసు కదా ఎలుగుబంట్లు అంటే అందరికీ తెలుసు నాకైతే చాలా భయం కూడా ఇక్కడ ఉండవు కానీ ఫారెస్ట్ ఏరియాస్లో చాలా ఎలుగుబంట్లు మనకు కనిపిస్తాయి కదా మనుషుల్ని తినేస్తే కదా చాలా భయంకరమైన వైల్డ్ యానిమల్ కదా అది సో ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారంట వాళ్ళు సరదాగా ఒక ఫారెస్ట్లోకి వెళ్ళారనమాట ఒక ఫారెస్ట్లోకి వెళ్ళి మామూలుగా మాట్లాడుకోవడానికో ఆడుకోవడానికో దేనికో వెళ్ళారు సో వాళ్ళిద్దరూ ఫారెస్ట్కి చాలా ధైర్యంగా వెళ్ళిపోయి వారిద్దరికీ తెలుసు ఏమని తెలుసు అక్కడ అడవి జంతువులు ఉంటాయి అక్కడ క్రూర మృగాలు ఉంటాయి అవి చంపేస్తాయి తినేస్తాయి చాలా డేంజరస్ ప్లేస్ అని వాళ్ళిద్దరికీ తెలుసు అయినా కూడా వాళ్ళు ఒక ప్రామిస్ చేసుకొని వెళ్ళారు ఆ ప్రామిస్ ఏంటంటే ఏ డేంజరస్ యానిమల్ వచ్చినా ఇక్కడ మనకి ఏ ఆపద సంభవించినా నువ్వు నేను కలిసే ఉందాము ఓకేనా మన ఇద్దరం విడిపోకుండా ఉందాము ఇద్దరికిద్దరం సహాయం చేసుకుందాము అప్పుడే కదా మనం ఏమైనా ఆపద వచ్చినా కూడా ఇద్దరము దానికి కలిసికట్టుగా సాధించగలమని చెప్పి వాళ్ళిద్దరు ఒక ప్రామిస్ చేసుకున్నారు అనమాట సరే వీళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ ఎలుగుబంట్ వస్తుంది అనమాట ఆ ఎలుగుబండ్ వచ్చినప్పుడు చాలా భయపడిపోతారు వీళ్ళిద్దరూ చాలా భయపడిపోయినప్పుడు ఫస్ట్ ఆ అబ్బాయి ఉంటాడు కదా ఆ అబ్బాయి ఏం చేశాడంటే ఫ్రెండ్తో చెప్పాడు కదా నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను నిన్ను అసలు వదలను నేను ఎప్పుడైనా ఎక్కడైనా ఏ ఆపద వచ్చినా కూడా నేను నిన్ను వదలను విడిచిపెట్టను నీతోనే ఉంటానని ప్రామిస్ చేసినప్పుడు ఉండాలి కదా చేసినప్పుడు ఉండకుండా ఏం చేశాడో తెలుసా ఎలుగుబంట్ వచ్చినప్పుడు ఈ ఫ్రెండ్ని వదిలేసి వెంటనే వెళ్ళి చెట్టెక్కి కూర్చున్నాడంట చెట్టెక్కి కూర్చున్నాడు ఈ ఫ్రెండ్కి ఈ యొక్క చెట్టు ఎలా ఎక్కాలో తెలియదు అనమాట సో ఇంకేం చేస్తాడు అలా ఆలోచించి ఎలుగుబండి దగ్గరకు వచ్చేస్తుంది ఇదేం చేశాడంటే ఇక తెలివి ఉపయోగించి కింద పడిపోయి ఒక శవం లాగా డెడ్ బాడీ లాగా ఊపిరి తీసుకోకుండా ఇంకా అలా పడిపోయి అలా పడుకున్నాడు అనమాట యాక్ట్ చేస్తున్నాడు అనమాట ఎలాగ చనిపోయిన వ్యక్తిలాగా యాక్ట్ చేస్తున్నాడు అనమాట సో అలా పడుకుని పోయాడు ఈడేమో పైన ఉన్నాడు ఎక్కడ చెట్టు పైన సో ఎలుగుబండి రానే వచ్చింది వచ్చి ఇంకా ఈ యొక్క ఫ్రెండ్ పడుకున్న ఫ్రెండ్ దగ్గర వచ్చి ఇలా పడుకున్నాడు కదా ఈ చెవులు ఇలా పడుకున్నప్పుడు చెవుల దగ్గరకు వచ్చి వాసన చూసిందంట వాసన చూస్తే ఎలుగుబంట్లు సాధారణంగా చచ్చిపోయిన వాటిని తినవు చచ్చిపోయిన ఏదైనా అవి తినవు అనమాట సో ఈ ఎలుగుబంట్ ఏమనుకుంది ఇంకా అవి చచ్చిపోయాడు ఈ బాడీ నాకు పనికిరాదు ఇది నాకు ఆహారం అవ్వదని వెళ్ళిపోద్ది ఎలుగుబంటి సో వాసన చెవుల దగ్గర చూసింది కదా అది వీడు గమనించాడు అనమాట ఎవరు చెట్టు పైన ఒక ఫ్రెండ్ ఉన్నాడు కదా ఆడు వచ్చి గమనించాడు ఆడు కిందకి దిగి అరే ఏం చేసావురా నువ్వు అలా పడుకున్నావు సరే కానీ ఆ ఎలుగుబంటి నీకేం చెప్పింది నీ చెవులో అంటే అబద్ధమైన స్నేహితుల్ని నీలాంటి వాళ్ళని నమ్మొద్దని చెప్పిందిరా అని చెప్తాడు చాలా సిగ్గుగా ఫీల్ అవుతాడు అనమాట ఏం చేశాడు ఈ ఫ్రెండ్ తన్ని విడిచిపెట్టేసి చెట్టెక్కి కూర్చున్నాడు కానీ వీడు ఏం చేశాడు తెలివి ఉపయోగించి పడుకున్నాడు కానీ
వదిలేసిన ఫ్రెండ్ కి ఒక గుణపాఠాన్ని నేర్పించాడు కదా, మనం కూడా కష్టాల్లో శ్రమల్లో మన ఫ్రెండ్స్ ని ఎప్పుడు విడిచిపెట్టకూడదు, వారితోనే ఎప్పుడు ఉండాలి. ఓకేనా? ఇది సెకండ్ పాయింట్, సపోర్ట్ డ్యూరింగ్ ట్రయల్స్ ఆర్ ప్రాబ్లమ్స్. ఫస్ట్ పాయింట్ ఏంటి? అన్కండిషనల్ లవ్. సెకండ్ పాయింట్ ఏంటి? సపోర్ట్ డ్యూరింగ్ ట్రయల్స్ ఆర్ ప్రాబ్లమ్స్. థర్డ్ పాయింట్ ఏంటంటే గుడ్ ఫ్రెండ్స్ ఆర్ హ్యాపీ ఫర్ ఈచ్ అదర్. ఒకరు సక్సెస్ చూసి ఒకరు సంతోషించాలన్నమాట. ఇది చాలామంది ఫ్రెండ్స్లో కనిపించదు, ఎందుకంటే ఒకళ్ళు సక్సెస్ అయితే, ఒకళ్ళు గెలిస్తే, ఒకరికి ఏమైనా మంచి జరిగితే ఇతరుల పైకి బాగా నటిస్తారు. అసలు వాళ్ళ ముందు హీరోస్ హీరోయిన్లు కూడా పనికిరారు. అరే బాగా చేసావురా, కంగ్రాచులేషన్స్ రా, వెరీ గుడ్ రా అంటారు. కానీ లోపల వాళ్ళ కుళ్ళు అంతా ఇంత కాదు అసలు. ఎందుకంటే ఏంటి వీడికొచ్చింది, ఏంటి నాకు రావాలి కదా, నాకు రాకుండా వీడికి వచ్చింది ఏంటి, చీప్పా అనుకుంటారు. అలా ఉండొచ్చే మన బెస్ట్ ఫ్రెండ్స్ సక్సెస్ అయితే, మన బెస్ట్ ఫ్రెండ్స్ గెలిస్తే వాన్ని చూసి మనం సంతోషించాలి. బైబిల్లో రోమీలకి రాసిన పత్రిక 12:15 ఏముంటుందంటే, సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడ్చుడి. మనతో సంతోషిస్తున్న వారితో మనం ఏం చేయాలి? వాళ్ళతో కూడా సంతోషించాలి. మనతో ఏడుస్తున్నారు అనుకోండి, వాళ్ళతో కూడా ఓదార్చాలి, వాళ్ళతో పాటు మనం ఏడవాలన్నమాట. అలా ఒకరికొకరు సపోర్ట్గా ఉండాలి. రిజాయిస్ విత్ దోస్ హూ రిజాయిస్ అండ్ వీప్ విత్ దోస్ హూ వీప్, కదా? ఈ వాక్యం మనందరికీ చాలా తెలుసు, కానీ ఎవరు ఫాలో అవ్వరు అంతగా. ఎవరైనా పక్క వాళ్ళు ఏడుస్తున్నారు అనుకోండి, మన హ్యాపీనెస్ వేరే. అబ్బా మంచి పని అయింది, వాడికి మంచి పని అయింది అనుకుంటాం కదా. అలా అనుకోకూడదు. మనం బెస్ట్ ఫ్రెండ్స్ అస్సలు అనుకోకూడదు, ఎందుకంటే వారిద్దరి మధ్య ఏసే ప్రేమ ఉండాలి. సో బైబిల్లో ఈ వాక్యం మనం చదివాం కదా, సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడ్చుడి. రిజాయిస్ విత్ దోస్ హూ రిజాయిస్ అండ్ వీప్ విత్ దోస్ హూ వీప్, కదా? గెలిచిన తర్వాత ఎలాగైనా వాళ్ళు ఓడిపోవాలని కొంతమంది అనుకుంటారు. గెలిచామనుకోండి, నెక్స్ట్ టైం ఇన్ని ఎలా ఓడించేయాలి. ఏదన్నా రన్నింగ్ రేస్లో మీ ఫ్రెండ్ గెలిచాడు అనుకోండి, నెక్స్ట్ టైం రన్నింగ్ రేస్ ఉంటుంది కదా, ఏదో ఒకటి పెట్టేస్తాను, నా కాలు అడ్డం పెట్టేస్తాడు, పడిపోతాడు, అప్పుడు నేను వెళ్ళిపోవచ్చు అనుకుంటాను. అలా అస్సలు అనుకోకూడదు. అలా అనుకున్నాం అనుకోండి, మనమే పడిపోతాం తర్వాత. సో ఎప్పుడు అలా అనుకోకూడదు. థర్డ్ పాయింట్ ఏంటి? గుడ్ ఫ్రెండ్స్ ఆర్ హ్యాపీ ఫర్ ఈచ్ అదర్. ఫోర్త్ పాయింట్ ఏంటంటే ట్రూ ఫ్రెండ్స్ కరెక్ట్ ఈచ్ అదర్. ఇది చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్. ట్రూ ఫ్రెండ్స్ కరెక్ట్ ఈచ్ అదర్. ఒకరు తప్పు ఒకరు సరి చేసుకుంటారు. కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, పక్కనోడు పెన్ తీస్తున్నాడు అనుకోండి, ఎవరైనా ఈ పక్కన ఉంటారు, అది పక్క పక్కన ఇంకో పెన్ ఉంది చూడ, చాలా బాగుంటుంది అత్తి అంటారు. అలా అనొచ్చా మనం? అలా అనకూడదు. మనం ఏమనాలంటే తప్పురా, అలా చేయకూడదురా, అది దొంగతనం చేయకూడదురా, మనం మంచి పిల్లలా ఉండాలి అని అనాలి. కానీ ఏమంటాడు, పక్కన ఇంకో పెన్ కూడా ఉంది అది కూడా తీసేయంటాడు. అలా అనొచ్చా మనం? తప్పుని సరి చేసుకోవాలి. ఎవరైనా మీ ఫ్రెండ్ తప్పు చేస్తున్నారు అని అనిపిస్తే మీరు వెంటనే కరెక్ట్ చేయాలి వాళ్ళని. బైబిల్లో సామెతల గ్రంథంలో 27:5-6 ఏముంటుందంటే, లోపల ప్రేమించడం కంటే బహిరంగంగా గద్దించడం మేలు. లోపల ప్రేమించడం కంటే బయటికి వాళ్ళు తప్పు చేస్తున్నప్పుడు వాళ్ళ మీద అరవడం బెస్ట్ అంటారు. వాళ్ళని కరెక్ట్ చేయడమే బెస్ట్ అంటారు ప్రేమించడం కంటే. సో బైబిల్ అలా చెప్తాను, మేలును కోరి స్నేహితుడు గాయములు చేయను, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. మేలు కోరేవాడు అంటే మనకి మంచి జరగాలి అనుకునే, మనం మంచిగా ఉండాలి అనుకునేవాడు ఏమంటాడంటే మనం గాయపరుస్తాడంట. అంటే మనల్ని తిడతారు, కొడతారు. ఎందుకు? మన మంచి కోసమే వాళ్ళు చెప్తారు. పగవాడు అంటే మన మీద పగపడతారు, చూడు వీడు ఇలా అయిపోవాలి అలా అయిపోవాలి అని అనుకునే వాళ్ళు వచ్చి మనకి ఏం చేస్తారంటే, నువ్వు అలాగ చెయ్యి, నువ్వు చాలా మంచివాడివి, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, అలా బిస్కెట్లు అంటాం కదా, ఆ బిస్కెట్లు చాలా ఇస్తారు మనకి. ఆ బిస్కెట్లన్నీ మనం వినకూడదు. మనం మంచి వాళ్ళ మన బెస్ట్ ఫ్రెండ్స్ ఎప్పుడైతే మనం మంచి కోరేవారిని మనం చూస్ చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్గా. సో ఇవి ఈ నాలుగు విషయాలు. ఫస్ట్దేంటి? అన్కండిషనల్ లవ్. ఫస్ట్దేంటి? అన్కండిషనల్ లవ్. సెకండ్ ఏంటి? సపోర్ట్ డ్యూరింగ్ ట్రయల్స్ ఆర్ ప్రాబ్లమ్స్. సపోర్ట్ డ్యూరింగ్ ట్రయల్స్ ఆర్ ప్రాబ్లమ్స్. ఫస్ట్ అన్కండిషనల్ లవ్లో మనం ఎవరి గురించి నేర్చుకున్నాం? రూతు, నయోమి గురించి నేర్చుకున్నాం. సెకండ్, సపోర్ట్ డ్యూరింగ్ ట్రయల్స్ ఆర్ ప్రాబ్లమ్స్లో దావీదు, యోనాథన్ గురించి మనం తెలుసుకున్నాం కదా. గుడ్ ఫ్రెండ్స్ ఆర్ హ్యాపీ ఫర్ ఈచ్ అదర్. ఒకరి గెలుపుని చూసి మరొకరు ఆనందించడం, అలాగనమాట. జెలస్, కుళ్ళు ఉండకూడదు. ఈ థర్డ్ పాయింట్ ఏంటంటే జెలస్ ఉండకూడదు. గుడ్ ఫ్రెండ్స్ ఆర్ హ్యాపీ ఫర్ ఈచ్ అదర్. ఫోర్త్ పాయింట్ ఏంటంటే ట్రూ ఫ్రెండ్స్ కరెక్ట్ ఈచ్ అదర్. ఒకరు తప్ప ఒకళ్ళు సరి చేసుకుంటారు. సో ఇవి నాలుగు. సో ఈ నాలుగు మీరు అలవాటు చేసుకొని మీ ఫ్రెండ్షిప్లో మీరు ఈ క్వాలిటీస్ ఉన్న వాళ్ళని చూస్ చేసుకోవాలి. మీరు కూడా ఈ క్వాలిటీస్ ఉన్న ఫ్రెండ్ లాగా ఉండాలి. అప్పుడే మనం ఏసీ బిడ్డలుగా మనం జీవించగలుగుతాం. అప్పుడే మనం ఏసీ బిడ్డలని ఇతరులకి తెలుస్తుంది. సో ఈ ఫ్రెండ్షిప్ గురించి చెప్పాం కదా, మనందరికీ ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారు. ఎవరు? ఏసయ్య కదా, మన కోసం ప్రాణం పెట్టారు కదా ఏసయ్య. యోహాను 15:13 ఏముంటుందంటే, తన స్నేహితుల కొరకు ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడనూ లేడు. గ్రేటర్ లవ్ హ్యాస్ నో వన్ దాన్ దిస్, టు లే డౌన్ వన్స్ లైఫ్ ఫర్ వన్స్ ఫ్రెండ్.
అంటే ఒకరి కోసం ఒకరు ప్రాణం పెట్టడం కంటే వాళ్ళని ఎక్కువ ప్రేమించే వాళ్ళు ఇంకెవరు లేరంట. అంటే ఒకరి కోసం ఒకరు చచ్చిపోయేంత ప్రేమ ఏసేకి తప్ప ఇంకెవరికీ ఉండదంట. సో అంత ప్రేమమయుడు మన ఏసే. సో ఆయనే మన బెస్ట్ ఫ్రెండ్, ఆయనే మన బెస్ట్ ఫ్రెండ్గా చేసుకోవాలి. మన కోసం చనిపోయాడు కదా ఏసయ్య, సిలువలో తన ప్రాణం పెట్టాడు కదా ఏసయ్య, మన కోసం సిలువలో తన రక్తాన్ని చిందించి మనం చేసిన పాపాల కోసం ఆయన శిక్షను భరించాడు కదా. ఏసయ్యని మనం బెస్ట్ ఫ్రెండ్. అందరూ ఒకసారి మీ ప్లేసెస్లో ఉన్నారు కదా, జీజస్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పండి. అందరూ మీ ప్లేసెస్లో ఉండి జీజస్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. వెరీ గుడ్. ఈరోజు నుంచి మీరు కూడా ఆ మంచి లక్షణాలు ఉన్న ఫ్రెండ్ లాగా ఉండాలి. ఆ లక్షణాలు ఉన్న ఫ్రెండ్ని మనం చూస్ చేసుకోవాలి. అందరికీ లెసన్ అర్థమైంది కాబట్టి లెసన్ కోసం చిన్న ప్రార్థన చేద్దాం. అందరు కళ్ళు మూసుకోండి, చేతులు జోడించండి, చిన్న ప్రార్థన చేద్దాం. స్తోత్రం ఏసీ, మీకే వందనాలు ప్రభా. ఈ ఆదివారం ప్రభా బ్లెస్సింగ్ ఇచ్చే కార్యక్రమంలో నాయన మీరు మాకు తోడై ఉన్నారు, మీకే వందనాలు ప్రభా. ఈరోజు ప్రభా మా స్నేహితులను ప్రభా ఎలా చూస్ చేసుకోవాలో ప్రభా, ఏ క్వాలిటీస్ కలిగి ఉండాలో ప్రభా మీరు మాకు బోధించినందుకు మీకే వందనాలు ప్రభా. విన్న ప్రతి ఒక్కరిని దీవించిన ప్రభా, ఈసే విత్తబడిన వాక్యం నాయన వారి హృదయాల్లో ఫలించటకు నాయన మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఇంకనూ నాయన ప్రతి ఒక్కరిని దీవించిన ప్రభా, మంచి ఫ్రెండ్ లాగా నాయన వరుంటకు మీరు సహాయం చేయని ప్రభా, మంచి ఫ్రెండ్షిప్ వారు కలిగి ఉండటకు మీరు సహాయం చేయండి నాయన. ఇంకనూ నాయన నిన్ను నాయన వారు బెస్ట్ ఫ్రెండ్గా కలిగి ఉండటకు మీరు సహాయం చేయని ప్రభా. నీవు తప్పే లోకంలోనైనా ఏ స్నేహితుడు నిజమైన స్నేహితుడు ఎవరు లేరని నాయన వారు తెలుసుకొని ప్రభా నిన్ను ప్రేమించడానికి వారి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఇంక నువ్వు ప్రతి ఒక్కరిని దీవించాను ప్రభా. ఇంక జరగబోతున్న ఈ కార్యక్రమంలో నాయన మీరు తోడేయండి ప్రభా. నీ ఆత్మ దీక్షలో జరిగించమని ప్రార్థన చేస్తూ ఈ చిన్న ప్రార్థన సన్నిలో చేర్చుకోమని ఏసునామని అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వాక్యం కోసం చిన్న ప్రార్థన. క్రిస్టీ మార్లిన్, హలో. ప్రైజ్ ది లార్డ్ క్రిస్టీ. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నావు? బాగున్నానక్క. ఓకే, లెసన్ కోసం చిన్న ప్రార్థన చేస్తావా? చేస్తానక్క. ఓకే, అందరూ క్రిస్టీతో పాటు ఏకిపించండి, కళ్ళు మూసుకోండి, చేతులు జోడించండి, ప్రార్థన చేయి క్రిస్టీ. స్తోత్రం స్తోత్రం వేసి ఆధారమైన తండ్రిని పరిశుద్ధ ఇంతవరకు మమ్మల్ని సురక్షితంగా కాపాడినందుకు మీకే వందనాలు వేసే, వేలాది వందనాలు వేసేయం. ఇప్పుడు చెప్పిన లెసన్ మా హృదయంలో భద్రం చేసుకుని మా జీవితాలు సర్చ్ చేసుకుని భాగ్యం తెచ్చేయండి వేసేయ. ఎల్సి అక్కని ఐజీని దీవించండి, పాస్టర్ గారిని పాస్టమ్ గారిని దీవించండి, కాపాడండి ఫస్ట్ ఇయర్లో దీవించండి, సండే స్కూల్ బిడ్డలందరినీ దీవించి కాపాడండి. ఈ సమయంలో మాకు మంచి ఆరోగ్యం దయచేయండి. ఈ చిన్న ప్రార్థన వేసే భాగంలో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ క్రిస్టీ. థ్యాంక్ యూ. లాస్ట్ వీక్ హోంవర్క్, 5 మెంబర్స్కి ఛాన్స్ ఉంది. కాల్ చేయాలనుకునే వాళ్ళు 8008777744 నెంబర్కి కాల్ చేయండి. హలో, ప్రైజ్ ది లార్డ్. నీ పేరు? మోనా. బాగున్నావా మోనా? నీకోసమే వెయిట్ చేస్తున్నాను నేను. ఓకే, వాక్యం చెప్తావా? ఏమని చేస్తారు మీరు ఫోన్లో? ఓకే, వెరీ గుడ్. ఇంకా 4 మెంబర్స్కి ఛాన్స్ ఉంది. హలో, ప్రైజ్ ది లార్డ్. నీ పేరు? విహాన్. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు? ఏ క్లాస్ చదువుతున్నావు? ఓకే, వాక్యం చెప్తావా? చెప్పు. అంత ఆగి ఆగి చెప్పావేంటి? మమ్మీ అందిస్తుందా పక్కన నుంచి? నువ్వే చెప్పావా? వెరీ గుడ్. ఓకే, వెరీ గుడ్ విహాన్, వెరీ గుడ్. ఇంకా 3 మెంబర్స్కి ఛాన్స్ ఉంది. హలో, ప్రైజ్ ది లార్డ్. హలో, ప్రైజ్ ది లార్డ్ అక్క. నీ పేరు? ఎలియారా అక్క. ఓకే, చెప్తావా? వాక్యం చెప్తావా? చెప్తాను అక్క. ఓకే, చెప్పే ఎలియారా. ప్రేమ కలిగి సత్యం చెప్పుచు, క్రీస్తు వలె నుండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుతాము. ఎఫెసి 4:15. వెరీ గుడ్ ఎలియారా, వెరీ గుడ్. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. ఇంకా ఇద్దరికి ఛాన్స్ ఉంది, త్వరగా కాల్ చేయండి.
ప్రైజ్ ది లార్డ్ అక్క. హలో ప్రైజ్ ది లార్డ్. నీ పేరు? రేచల్ అక్క. ఓకే, వాక్యం చెప్తావా? చెప్తా అక్క. చెప్పు. దేవుడు సత్యమును ఎన్నడూ విడిచిపోనియకము. వాటిని కంటపు పలక మీద వాటిని వెరీ గుడ్, వెరీ గుడ్ ఉదయ్ చరణ్. ఇంకా ఒకరికే ఛాన్స్, ఇంకా ఒకరికే ఛాన్స్ ఉంది. హలో. హలో ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అక్క. నీ పేరు? బ్లెస్సీ అక్క. బ్లెస్సీ, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు? ఏలూరు అక్క. ఏలూరు, ఏ క్లాస్ చదువుతున్నావు? సిక్స్త్ కంప్లీట్ అయ్యాను అక్క. సెవెంత్ కి వెళ్తున్నా. ఎప్పుడన్నా కాల్ చేసావా ఈ యొక్క బ్లెస్సింగ్ కిడ్స్ కార్యక్రమంలో? ఒకసారి కాల్ చేసావు. ఓకే, చెప్తావా వాక్యం? చెప్తావా అక్క? చెప్పు. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుదుము. Ephesians 4:15. వెరీ గుడ్, వెరీ గుడ్ బ్లెస్సీ. థ్యాంక్ యూ అక్క. ఇందాక సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్తో మనం డ్యాన్స్ చేసాం కదా, అవి రెండుసార్లు చూద్దామా. ఇప్పుడు మీరు కూడా ఏం చేయాలంటే మీ ప్లేసెస్లో నుంచండి. నేను యాక్షన్ చేశాను కదా, నాతో పాటు కలిసి మీరు కూడా చేయండి. ఓకే ఫ్రెండ్స్, పాట చూసారు కదా. ఇప్పుడు ఐజీ మొదటి కీర్తన చెప్పబోతున్నాడు. ఐజీని మొదటి కీర్తన చెప్తాడు ఇప్పుడు, అందరూ విందామా. దుష్టుడు ఆలోచన చెప్పిన నడువక, పాపుల మార్గమున నిలువక, అభాసకులు కూర్చుండే చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం ముందు ఆనందించు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతని నీటి కాలు వల్ల యోరాన్న నాటబడినదే ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చి చెట్టు వలె నందుడు. అతడి చేయుదంత సఫలమగును. దుష్టులు అలాగన ఉండక గాలి చెదరగొట్టు పుట్టువలేనందరు. కాబట్టి న్యాయ విమర్శలు దుష్టులను, నీతిమంతుల సభలు పాపులను నిలువరు. నీతిమంతుల మార్గం హోవాక్ తెలియను, దుష్టుల మార్గం నాశనమునకు నడుపును. వెరీ గుడ్, వెరీ గుడ్ ఐజీ. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వీక్ హోంవర్క్ చూద్దామా. నెక్స్ట్ వీక్ హోంవర్క్ ఏంటంటే 20వ కీర్తన 4వ వచనం. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. ఇంకో హోంవర్క్ ఏంటంటే మొదటి యోహాను 1:9. మన పాపములను మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మళ్ళీ చదువుతున్నాను. మన పాపములను మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ఇది నెక్స్ట్ వీక్ హోంవర్క్. అలాగే క్విజ్ కూడా యథావిధిగా ఉంటుంది. లూకాసు వార్త 1-5 చాప్టర్స్,
లూక్ 1-5 చాప్టర్స్లో క్విజ్ కండక్ట్ చేస్తాం. మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి ఒక చిన్న మార్పు ఈ బ్లెస్సింగ్ కిడ్స్లో తేవాలనుకుంటున్నాను. నెక్స్ట్ వీక్ నుంచి మీ అందరికీ ఆ లెసన్కి రిలేటెడ్గా ఒక క్రాఫ్ట్ వర్క్ కూడా మీకు ఇవ్వాలనుకుంటున్నాను. నెక్స్ట్ వీక్ నుంచి మేము పెడతాము. మీరందరూ మీ క్రాఫ్ట్ వర్క్స్ని మాకు పంపించవచ్చు. నెక్స్ట్ వీక్ మేము చెప్పిన టాపిక్ని బట్టి ఆ తర్వాత వీక్ నుంచి మీరు స్టార్ట్ చేయొచ్చు. ఓకే, ఇంకా ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. చిన్న ప్రార్థనతో ముగించుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి, చేతులు జోడించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమైన యేసయ్య, మీకే వందనాలు ప్రభా. ఈ ఆదివారం ప్రభా బ్లెసింగ్ కిడ్స్ కార్యక్రమం అంతట్లో మీరే మాకు తోడై ఉన్నారు ప్రభా. ఆది నుంచి అంతం వరకు ప్రభా ఏ ఒక్క ఆటంకం అయినా కలగకుండా ప్రభా మీరే మాకు తోడై ఉండి ప్రభా నీ ఆత్మదీక్షలు జరిగించినందుకు మీకు వందనాలు ప్రభా. ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించిన ప్రతి ఒక్క చిన్న బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి ఆయన. వారి కుటుంబాలు దీవించండి ప్రభా. ఈ యొక్క రోజుల్లో ప్రభా మీరు మాకు నాయన క్షేమాన్ని కాపుదలను దయచేసి ప్రభా నీ రెక్కల నీళ్లు మమ్మల్ని భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఇప్పటి వరకు నాయన మమ్మల్ని సజీవులకు ఉంచినందుకు మీకే నాయన వందనాలు ప్రభా. ఈ యొక్క నాయన రాత్రికాల సమయం ప్రభా ఇంకనున్నాయన వచ్చే ఆదివారం వరకు నాయన మీరు మీకు తోడే ఉండి ప్రభా ఈ వారమంతా మమ్మల్ని కాపాడమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఈ యొక్క వీక్షించిన ప్రతి ఒక్క చిన్నబడిని దీవించండి, కుటుంబాలన్నింటినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఇంక నన్ను ఐజన్ కూడా దీవించి ప్రభా నీ సేవలు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఇంకనున్నాయన వచ్చే ఆదివారం వరకు ప్రభా నీ దీవెనలు మాపై ఉంచమని ప్రార్థన చేస్తూ ఇచ్చిన ప్రార్థన సన్నిలో చేర్చుకోమని ఏసునామం నడుచున్నాం తండ్రి, ఆమెన్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుసుకునే వరకు అందరికీ సీ యు, టాటా, బాయ్ బాయ్. హల్లెలూయా.